నమస్కారం. హిప్నో సైకోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పోనీలే కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. మరి మీరు కూడా మీకున్న మానసిక సమస్యల్ని, మరి ఎటువంటి మానసిక సమస్యలైనా, మరి ఇంట్లో ఎవరైనా తాగుడుకు బాన్స్ అయినా, అలాగే ఎటువంటి టెన్షన్స్, అలాగే పిల్లలకు సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే లేదంటే పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు ఉన్నా సరే, అలాగే మీలో కానీ ఏమైనా మార్పులు కనిపిస్తున్నా, ఎటువంటి మానసిక సమస్య అయినా అసలు మీకున్న సమస్య ఏంటి లైఫ్ స్టైల్లో డాక్టర్ శ్రీకాంత్ గారు తెలియజేసి, మరి మీకున్న సమస్య లైఫ్ స్టైల్లో మాట్లాడాలనుకుంటే డైల్ చేయాల్సిన నెంబర్ 0891-64-6855 నెంబర్ డైల్ చేసి తెలియజేయండి. అలాగే లైన్లు కలవని వాళ్ళు కూడా సార్ని డైరెక్ట్గా మరి కన్సల్ట్ అయ్యి మరి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9246-27-004. కాలర్ సార్, హలో. హలో సార్, నమస్తే అండి. మీ పేరు? నమస్తే, చెప్పండి. నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది అంతేనా? చెప్పండి. ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ ఉంది మీకు, అంతే కదా? మొదటి నుంచి ఉందండి ఈ మధ్య స్టార్ట్ అయిందా? మొదటి నుంచి ఉందా ఈ మధ్య స్టార్ట్ అయిందా మీకు? ఓ తెలిసిన ముందు అంటే అయితే మీ ఇంట్లో మోటివేషన్ ప్రాబ్లం అండి. అంటే పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ బాగా తోసేసి నువ్వు సాధించగలదు అనే వాతావరణం ఉంటే ఆటోమేటిక్గా తెలియకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకోండి, మీరు కాలేజీలో ఎంటర్ అయినప్పుడు, స్కూల్కి ఎంటర్ అయినప్పుడు, ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమైనా నో ప్రాబ్లం అండి, మీరు మనసేవకు పులతో కానీ ఇటువంటి సక్సెస్ సైకాలజీ రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి ఇటువంటి దీనికి సంబంధించినవి, పాజిటివ్ థింకింగ్ అవి ఒకసారి చదవండి. అప్పటికి తగ్గకపోతే రెండు మూడు సీడీలు కూడా తీసుకుని తగ్గకపోతే అప్పుడు నేను థెరపీ ఇస్తాను, నో ప్రాబ్లం. విత్ ఇన్ 10-15 డేస్లో ఏమండి మా సెంటర్కి రండి. సిద్ధం దార సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత పాజిటివ్ మెంటల్ అటు ఇటువంటి పుస్తకాలు సీడీలు కన్నా వింటే ఆటోమేటిక్గా తెలియకండి వీళ్ళకి కంటిన్యూస్ కాదు, కొన్నాళ్ళు వెండి కొలది పాజిటివ్ థింకింగ్ డెవలప్ అయిపోతుంది. సో 500 పైన సీడీల్లో పాజిటివ్ థింకింగ్ మీదే చాలా సీడీలు ఉంటాయి. 12 ముందు కానీ నేనున్నాను అని, మనశ్శాంతి, ఆనందలహరి, ప్రేమలహరి, ఇలాగ మనశ్శాంతి గురించి, నెగిటివ్ థింకింగ్ గురించి పాజిటివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఇవన్నీలో కొన్ని మనం విన్నప్పటికీ తెలియకుండా మనకి ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ వస్తుంది. వన్ ఆర్ టూ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే 10 ఏళ్ళ తర్వాత పక్క వాళ్ళతో కంపారిజన్ మొదలు పెడుతుంది, అయ్యయ్యో నేను వెనకబడిపోయానని. అదే ఇప్పుడే ఒక 10 డేస్ స్పేర్ చేయగలిగితే ఎవ్రీబడి కెన్ గెట్ వాట్ యు వాంట్, వాట్ వాట్ యు నీడ్ అనమాట. వాళ్ళు ఏం కావాలనుకుంటే వాళ్ళకి వచ్చి తీరుతుంది. అంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న పిల్లల్ని చాలా దారాపంగా పెంచుతారు. రోడ్డు దాటద్దు, తగలడిపోతావు, ఏదైనా బుద్ధి వస్తుంది, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త బాబు, ఇలాగా ఒక రకమైన కంఫర్ట్ జోన్లో ఇన్సెక్యూరిటీనెస్ని పెంచి జరుగుతుంది. ఈ ఇన్సెక్యూర్ అభద్రత భావం వల్ల తెలియకుండానే వాళ్ళకి భయంకరమైన నెగిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. కొన్నాళ్ళు కదా సిగ్గు బిడియం భయం ఆందోళనగా మారిపోతుంటుంది. సో వీళ్ళు ఒంటరితనం కూడా ఎక్కువైపోతుంది అందుగురించి. అదే నలుగురు ఉన్నప్పుడు అలర్ట్ చేసి పిల్లలు చూడండి, పాలిటెక్నిక్ కాలేజీ అమ్మాయిల గురించి కామెంట్ చూడండి మీరు, ఎందుకు వాళ్ళు ఒకరుంటే మాట్లాడరు, నలుగురు కనిపించారంటే అబ్బాయిలు పట్టుకుని నడిపించేద్దారు. అలాగే ఒకరున్నప్పుడు మాట్లాడిన చాలామంది కాలేజీ ఫంక్షన్స్ అయినప్పుడు స్టేజ్ మీద ఎవరిన ఉన్నప్పుడు కింద నుంచి కామెంట్ చేస్తారు, ఆహా అన్నారు అనుకోండి 100 మంది, ఓహో 100 మంది. అంటే ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తోడు దొరికినప్పుడు గుంపులో గోవిందయ్యలు అనమాట. వీళ్ళందరూ కూడా ఎక్కువ కామెంటింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ లేడీస్ని ఏడిపించేవాళ్ళు గుంపుతో పాటు, గ్రూప్ బిహేవియర్ అంటాను దాన్ని. సింగిల్గా వాడు ఏం చేయలేడు, అడు భయం ఉండదు, సింగిల్గా ఉంటే పిల్లి, గ్రూప్ వాళ్ళకిద్దా పూలి. సో ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఉంటారు. అది కొన్నాళ్ళు పోతే వీళ్ళకి టెన్షన్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ పెరిగిందనుకోండి, నలుగురితోటి కలవడం అలవాటు అయినాడు, స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలో అలవాటు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు బయటపడతారు. మరి అక్కడ కాలినప్పుడు కాబట్టి ఆల్కహాల్కి కానీ, నెట్టకు కానీ, సెల్లకు కానీ, ఇటువంటి ఆటలకు ఎక్కువ అలవాటు పడిపోవాలి వీళ్ళు. రైట్. హలో. హలో.
హలో నమస్తే అండి, మీ పేరు? చెప్పండి అమ్మగారు. నమస్తే చెప్పండి. అంటే యాక్చువల్గా ఫోబియాస్ లో అదే అంటే యాక్చువల్గా ఓకే, ఫోబియాకి ఫియర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫియర్ అంటే మనందరికి ఉంటుందమ్మా, అందరికి ఫియర్ ఉంటుంది ఏదో దాని పట్ల, జర్నీలు అంటేనో పాములు అంటేనో ఏదోటి. ఇర్రేషనల్ ఫియర్ని ఫోబియా అంటాం. అంటే రేషనాలిటీ లేదు కదా. పువ్వులంటే ఎవరికి కూడా భయం ఉండదు. సో పులింటి భయం ఉంటుంది, పువ్వులంటే భయం అయ్యేది కదా, పులింటి భయాన్ని భయం ఉంటాం. అలా కాకుండా భయపడవలసిన దానికి కాకుండా భయం లేని దానికి కూడా భయపడితే దట్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రేషనల్ ఫియర్. సో దీనికి సంబంధించిన ఫ్లవర్ సంబంధించిన ఫోబియా కాబట్టి ఆవిడకి ఫోబిక్ డిజార్డర్స్ని బిఆర్ థెరపీ, సిస్టమేటిక్ డిసోసియేషన్ అని రకరకాల థెరపీస్ ఉంటాయమ్మా. సో ఇప్పుడు ఆల్రెడీ విత్ ఇన్ 10 to 15 డేస్ ఆమె పాపం తీసుకురండి. ఎలాగో మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఆ ఫోబిక్ డిజార్డర్స్ని థెరపీ ఇవ్వడానికి ఈజీగా పరిష్కారం అవుతుందమ్మా, రండి. రైట్, నమస్తే నమస్తే నమస్తే. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా మాకు కింద డిస్ప్లే అవుతుంది, 9 2 4 6 2 7 0 4 నెంబర్కి కాల్ చేసి మన అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. అలాగే ఇప్పుడు లైఫ్ షోలో మరి మీకు మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలు అయినా సరే మన లైఫ్ షోలో డాక్టర్ గారు తెలియజేయాలనుకుంటే డైల్ చేయాల్సిన నెంబర్ 0891-64-68-555. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చీకటి అంటే భయం అనుకోండి. చీకటి అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, కానీ లైట్ ఆర్పి బాత్రూంలో కలవంటి విపరీతం భయపడి పరిగెత్తుకుని వచ్చి నిక్టోఫోబియా అంటారు. శవాలు అంటే భయాన్ని ప్యాథోఫోబియా అంటారు. అలాగే ఎత్తులు అంటే భయం, ఎక్కువ పబ్లిక్ ప్లేస్ అంటే ఆగ్రోఫోబియా, ఆక్రోఫోబియా అని రెండు రకాలు. అలాగే జంతువులు అంటే భయం, జూఫోబియా అంటారు. అలాగే బ్లడ్ అంటే భయం కొంతమందికి, హెమటోఫోబియా అంటాం. ఈ ఫోబియాల్లో సుమారు 116 రకాల ఫోబియాలు ఉంటాయి అన్నమాట. కాలంటే నాకు భయం కాదు. చెప్పండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో సార్, నమస్తే సార్, మీ పేరు చెప్పండి. ఏమండి? కుమార్ కుమార్ రాజు గారు చెప్పండి. పూర్వకాలం జమ్ముందని పెట్టుకుని వారి పేరు, మీరు పిల్ల జమ్ముందా అలాగా చెప్పండి. ఒక చూడండి, మోటివేషన్ అనే వర్డ్ లో చాలా ప్రధానమైన డిఫరెన్షన్ చెప్తాను మీకు. ఓ మోటివేషన్ అంటే ఒక ప్లెజర్ ని కానీ, ఒక యాక్షన్ కానీ, ఆర్ ఎనీథింగ్ ఒక ఫీలింగ్ని కానీ దాన్ని పెంచడం అన్నమాట మోటివేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనే ఫీలింగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ పిల్లలు చూడండి, ఒకరికొకరు లవ్ చేసుకునేటప్పుడు లవ్కు మోటివేట్ చేస్తారు, బీచ్ల దగ్గర రమ్మని మరొకటని, సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్ అది ఆ రకమైన మోటివేషన్. ప్లెజర్ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, దాన్ని పెరగడానికి ఏ చర్య చేసినా సరే దట్ ఈస్ మోటివేషన్. ఇప్పుడు మనం చదవడానికి మోటివేట్ చేయొచ్చు, చదువు పాడు చేసి రారా, ఎప్పుడు ఉంటే చదివే ఆడుకుందాం రారా అని కూడా అనొచ్చు. అది దట్ ఆల్సో మోటివేషన్, దిట్ ఆల్సో మోటివేషన్. వాట్ ఇట్ మే బి, ఎప్పుడైనా సరే మోటివేషన్ అనేది నిరంతరంగా ఉండాలి, కానీ ఒక్కరోజు కాదండి అది. మోటివేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు చాలా గొప్పవాడు, నో డౌట్ అబౌట్ ఇట్, ఈజ్ ఎ గ్రేట్ వారియర్. ఈ బికమ్ డిమోటివేటెడ్ బికాస్ సో మెనీ వారియర్స్ దేర్. ద్రోణ ఇస్ దేర్, ద్రోణుడికి ద్రోహం చేయలేను. భీష్మ ఇస్ దేర్, మా తాతగారు, నేనేం చేయలేను, డిమోటివేట్ అయ్యారు. వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశారు, 2 భగవద్గీత సీడీలు మార్కెట్కి వెళ్ళి కొనిపెట్టేశాడండి. ఓకే, భగవద్గీత సీడీలు బాబాను యుద్ధం చేయడానికి, బాబాయిని యుద్ధం చేసి దాకా తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఆల్సో మోటివేషన్. కాబట్టి మీరు స్టూడెంట్స్కి మోటివేషనా ఆర్ పిల్లలకు మోటివేషన్ అండి, పుట్టిన పిల్లల గురించి మాట్లాడుతున్నారా? ఏమండి ఎవరండి? హలో హలో స్టూడెంట్స్కి ఇప్పుడు మన ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు యూజువల్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మోటివేట్ చేసుకుంటాం. అదే ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, సమ్మర్లో సమ్మర్ని హౌ టు యూటిలైజ్ దేర్ సమ్మర్ యాక్టివిటీ, వెకేషన్ అనే దాని మీద మోటివేట్ చేసుకుంటారు. మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు దాని ఆబ్జెక్టివ్ మారుతుంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన అనుకోండి, ఫ్యూచర్ కెరీర్ ఎలా అంటే దీని ఫ్యూచర్ నీడ్స్ అండి, ఫ్యూచర్ భవిష్యత్తు అవసరాలుగా అనుగుణంగా ఇప్పుడు ఈ కోర్సులు తీసుకోమని యాప్టిట్యూడ్ కానీ చెప్తే దట్ ఆల్సో కెరీర్ మోటివేషన్. నిరంతరం సాగేది మోటివేషన్ అండి, ఏ ఒక్కరోజు కాదు అది. ఎవరు చేయలేదు అనుకోండి ఎవరు వాళ్ళు మోటివేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ మోటివేషన్ అంటాం. ఓకే అండి, చెప్పండి చెప్పండి. హలో ఏమండి, హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. యాప్టిట్యూడ్ అన్నారు, యాటిట్యూడ్ అన్నారు. యాటిట్యూడ్ అంటే దృక్పథం అండి. యాప్టిట్యూడ్ అంటే ఏ పర్సన్ ఏ కోర్సుకు పనిచేస్తాడు అనేది యాప్టిట్యూడ్. విచ్ వన్ యూఆర్ ఆస్కింగ్? లేదండి మీరు కొంచెం దూరంగా వెళ్ళాలండి, మీరు దూరంగా వెళ్ళాలండి. ఇంకోసారి కాల్ చేయండి, ల్యాండ్ లైన్ నుంచి కానీ దూరం నుంచి కానీ. యాటిట్యూడ్ అన్నాడు, యాప్టిట్యూడ్ అన్నారు. యాప్టిట్యూడ్ అంటే భూసార పరీక్ష తెలుసు కదండి మనకి, సాయిల్ టెస్టింగ్ అంటున్నాం. ఒక భూమిలో జిప్సం లోపించిందా సల్ఫర్ లోపించిందా ఏది లోపించిందో చూసి ఈ భూమి ఏ పంట ఎక్కువ పండుతుంది, బంగారు పంటలు పండే భూమి ఏంటి, ఆ బంగారు పంటలు అంటే భూమి ఏంటి. ఎన్జిఆర్ఏ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటివి ఎన్జిఆర్ఏగా వాళ్ళు టెస్ట్ చేసి ఇక్కడ వరేయండి, ఇక్కడ చెరికేయండి, ఇక్కడ కొబ్బరేయండి అని చెప్తారు. యాప్టిట్యూడ్ అంటే మన బ్రెయిన్ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా, ఇలా కబుర్లు చెప్పుకోవడానికి పనిచేస్తుందా, మార్కెటింగ్ పనిచేస్తుందా, సిస్టమ్ మీద కూర్చుని చేసి పనికి పనిచేస్తుందా, ఇలాగ తెలుసుకుని ఆ కోర్సులో పిల్లలు పెట్టితే ఈజ్ ఏ గుడ్ పేరెంట్ అండి. ఇప్పుడు అలా చేయడం లేదు. ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ అంటే ఒక పీసీ ఒక కంప్యూటర్, బైపీసీ అంటే రెండు పీసీలు, అలా పెట్టి కూర్చోమన్నారు అంతే. ఇంక ప్రపంచంలో డాక్టర్లు ఇంజనీర్లు తప్పింది మనుషులు ఎవరు లేరే అండి. ఇప్పుడు ఈ స్టూడియోలో 16 మంది ఉన్నారు, ఆయన ఎడిటింగ్ చేసుకుంటున్నారు రామ గారు, ఇంకో జూనియర్ రామ ఉన్నాడు, ఆయన గ్రాఫిక్ చూసుకుంటున్నాడు, ఆయన ఇక ఈయన కెమెరా మంది శివాజీ ఉన్నాడు, ఈయనేమో నాకు ఫోకస్ చేస్తున్నారు సరిగ్గా, ఎంతైతే ఫోకస్ చేయడంలో చూసారు కదా బ్లర్ బ్లర్ కనపడుతున్నాను, అది డ్యూటే. ఈ పక్కనైనామో ఇంకో పని చేసుకుంటున్నాడు. ఈ 16 మంది 16 పనులు చేస్తున్నారు, ఈ మూడు పనులు ఫోన్ చేసి వాళ్ళే అంచేత అడుక్కుని కూడా నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అండి. కాస్త ఈ మాత్రం వేపగా ఇంత బుర్ర ఉంటే చాలు, నెలకు 100,000 సంపాదించడానికి పెద్ద కష్టం కాదు. ఇందాక ఎవరో మన జాన్స్ గురించి చెప్పుకున్నట్టుగా ఎవరైనా సరే సంపాదించడం అనేది మన అవసరం అండి. చేసే పనిలో సంతృప్తితో దానిలో లీనమైపోతే దట్ ఈస్ యాప్టిట్యూడ్. కాల్ చేసేద్దాం. రైట్, హలో నమస్తే, అనుష మాట్లాడండి. అనుష అను అని పిలుస్తారు మిమ్మల్ని. హలో చెప్పండి, ఎవరండి? నేచర్ ఆఫ్ యాక్టివిటీ అయితేమ్మా ఆయన, ఆయన నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, బిజినెస్ ఆర్ కార్పొరేట్? అదే నేచర్ ఆఫ్ యాక్టివిటీ అంటే బిజినెస్ చేస్తున్నారా, మార్కెటింగ్? అదే నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, ఆయన అడ్మినిస్ట్రేషనా లేదంటే ఆయన అది కాదు, మరి ఎక్కువ డీల్ చేయాలి కదా, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా, యూజువల్గా స్ట్రెస్ రావడం తప్పు కదా. అది చెప్తాను, నైట్ అనేది పడుకుని పోతాం కదా, రిలాక్స్డ్గా ఉంటుంది యూజువల్గా, ఇట్స్ రిలాక్సేషన్. పగలు స్ట్రెస్ ఉంటే నైట్ నిద్ర పట్టదమ్మా, పగలు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కొంచెం నేర్చుకుని అది ఫాలో అవుతే హాయిగా నిద్ర పడుతుందమ్మా. మీ ఫాదర్ని తీసుకొస్తారు లేదంటే మీరు వచ్చి స్ట్రెస్ మేనేజ్మెంట్ సీడీ లేదు ఉన్నాయి, కొంచెం మెడిటేషన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అయితే అది స్ట్రెస్ ప్రాబ్లం కాదమ్మా, అది ఎపిసోడిక్ డిప్రెషన్ అని ఒకటి ఉంటుందమ్మా. అది అంతే, మీరు మీ మదర్ ఒకసారి వచ్చి కలవండమ్మా, నేను చెప్తాను మీకు. ఇది ఎపిసోడిక్ డిప్రెషన్ అంటారు, ఒక సీజన్లో వచ్చి పోతుంటుంది. మీరు రండి అమ్మా. రైట్, నమస్తే నమస్తే. ఇలా ఎక్కువగా వర్క్ లో ఉన్న రోడ్డు చాలా మంది ఇంటి దగ్గరే కాకుండా అంటే మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి కూడా వెళ్ళేటప్పుడు అదే, ఇట్స్ ఏ క్యారింగ్ అంటారు. క్యారింగ్ అంటే తనతో పాటు ఒత్తిడిని అలా క్యారీ చేయడం, వేరే వేరేగా వచ్చుకోక ఫాలోస్ అన్నట్టుగా స్ట్రెస్ ఆల్సో ఫాలోయింగ్ అనమాట.
అది ఎప్పుడు ఉండకూడదు, ఎక్కడిది అక్కడే వదిలేయాలి, ఎక్కడిది అక్కడే వదిలేయాలి. అంచేత ఇది ఇది ఈ వదలడం రాకపోతే స్ట్రెస్ అనేది భయంకరమైన శత్రువుగా మనల్ని క్రియేట్ చేస్తుంది. జబ్బులు వస్తే డబ్బులు వేస్ట్ అవుతుండే. సో ఇక్కడ ఇక్కడ విషయాలు ఆఫీసులో కానీ ఆఫీసుల విషయంలో కానీ ఎక్కడ కానీ ఆలోచించకూడదు. చదువుకునేటప్పుడు వేరే విషయంలో వేరే ఆలోచన ఇప్పుడు చేసుకోకూడదు. ఈ క్షణం ఎప్పుడు బతకాలి? ఈ క్షణం. నవ్ అండ్ హియర్. నవ్ అంటే ఇప్పుడు, హియర్ అంటే ఇక్కడ. సంతోషకరమైన విషయాల గురించి అనేది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. నెగిటివ్ విషయాలు కానీ ఆలోచిస్తే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అయితే సంతోష్ కాల్ చూద్దాం. హలో హలో సార్, నమస్తే సార్. మీ పేరు? కార్తిక్. చెప్పండి. హలో హలో కార్తిక్ చెప్పండి, మీకు ప్రాబ్లం ఏంటి? గుడ్ మార్నింగ్ చెప్పండి. స్లీప్ ఎంత? మీ ఏజ్ ఎంత? మీరు ఏం చేస్తున్నారు? ఓకే, ఏదైనా ప్రాజెక్ట్ ఎంబీఏ కానీ బీటెక్ కానీ ప్రాజెక్ట్ వర్క్ లో ఏదైనా ఉన్నారు అప్పుడు? అదే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా చేస్తున్నారు ఇప్పుడు అంటున్నాను. దట్ ఆల్సో ఇట్ క్రియేట్ స్ట్రెస్. ఇంకా రాలేదు, కంపారిజన్ ఉంటుంది పక్క వాళ్ళతో, ఏదైనా త్వరగా వచ్చేస్తే బాగుండదు, యాంగ్జైటీ ఉంటుంది, తెలియకుండా ఏగర్నెస్ అనమాట, అయ్యో అయ్యో త్వర త్వరగా వస్తే బాగుండదు. ఇట్ క్రియేట్స్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్, బోత్ బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇట్ ప్రోన్స్ టు స్లీప్ డిస్టర్బెన్స్. అండ్ ఆల్సో మీరు నైట్ టీవీ ఎక్కువ సేపు చూస్తారండి? ఇక్కడ చూడండి, సిస్టము టీవీ వల్ల ఇక్కడ చూడండి, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ టీవీ లైట్ కళ్ళ మీద పడినప్పుడు ఈ కళ్ళు హాస్పిటల్లో పడితే కంటికి సంబంధించిన కనెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి. హాస్పిటల్లో యాక్టివైజ్ అవుతే సెరిటోన్ అనే కెమికల్ రిలీజ్ కాదండి. సెరిటోన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే నిద్రపుచ్చుతుంది మిమ్మల్ని. సో లైట్ కంటికి ఆపోజిట్ ఎంతసేపు పడితే అంతసేపు హాస్పిటల్లో వర్క్ చేసి ఎగ్నెస్ట్ సెరిటోన్ అని వర్క్ చేస్తుంది. సెరిటోన్ అని వర్క్ చేయడం వల్ల అది సెక్రేషన్స్ కాక నిద్ర రాదు. అంచేత మీరు నైట్ బదులు ఒక టైం వచ్చాక బుక్స్ చదవండి. బుక్స్ వచ్చినప్పుడు వెనకాల నుంచి లైట్ వస్తుంది మీకు, రైట్? కాసేపు చదువుతారు, ఆటోమేటిక్గా తెలియకుండా ఎప్పుడు నిద్రపోతారో తెలియకుండా నిద్రపోతారు, రైట్? ఓకే అండి. అప్పటికి తగ్గకపోతే ఈ కమ్ట్ చెప్పండి చెప్పండి కార్తీక్ చెప్పండి. మీకు స్ట్రెస్ ఉందండి, మీరు రండి, నేను మీకు హెడ్ఏక్ 4 రోజుల్లో తగ్గించేస్తాను. ఓకే, ఆఫ్టర్ గోటి తోడు పోయేదానికి, ఎందుకండి ఎలా నిరంతర హెడ్ఏక్ తోడు బాధపడ్డం కంటే భయమన నేను అన్నాను కదా, వచ్చండి. లైటింగ్ ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఉండాలండి, లైటింగ్ ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఉండాలి, పుస్తకం మీద పడాలి. చాలా మంది ఎదురుగా లైట్ పెట్టి చూస్తారు, దానివల్ల ఏమవుతుందంటే పేపర్ మీద పడదు. ఎప్పుడు కూడా రిఫ్లెక్షన్ అనమాట, సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడి మీద పడితే చంద్రుడు చాలా బాగున్నాడు రిఫ్లెక్షన్. అలా కాకుండా లైట్ ఆపోజిట్ నుంచి వచ్చినప్పుడు ఈ బుక్ మీద అక్షరాల మీద లైట్ పడలేదుగా, లైట్ అక్షరాల మీద పడితే కళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటే తలనొప్పి అది రాదు. తలనొప్పి రావడానికి కారణం బ్యాడ్ లైటింగ్ హ్యాబిట్స్, బాగా దగ్గరికి కానీ బాగా దూరంగా పెట్టడం. పడుకుని చదువుతారు శుభ్రంగా నిద్ర వచ్చేస్తుంది. సో అంచేత లైయింగ్ డౌన్ అంటే ఇమీడియట్గా బ్రెయిన్ నుంచి సెరోటోనిన్ ఉత్పత్తి అవ్వమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేస్తుంది బ్రెయిన్కి. వన్స్ సెరోటోనిన్ ఉత్పత్తి కానీ స్టార్ట్ అయితే నువ్వు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది, రైట్? ఎప్పుడు కూడా ఒక దేవుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ దేవుడి వాతావరణం ఉంటుంది, దేవుడి వాతావరణం ఉంటుంది. ఏ వాతావరణం
క్రియేట్ చేస్తే అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో మీకు చూపిస్తుంటారు శోభం అనే వాతావరణానికి ఒక మల్లెపూలు ఒక ఫ్రూట్స్ ఇది పెట్టారు, అంటే ఇట్స్ క్రియేటింగ్ ఏ గుడ్ ఎన్వైర్న్మెంట్. ఒక యాగం కానీ యజ్ఞం కానీ చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఒక మంట ఇది వస్తుంది. సో నువ్వు చదువుకోవాలనుకున్నప్పుడు చదువుని ధ్యానంగా భావించు. ఒక దేవుడు గుడిలోకి ఎలా వెళ్తున్నావో ఒక అగరబత్తి కానీ ఒక ఫ్రాగ్రెన్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు మూడ్ అనేది ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ యాంకరింగ్ అంటాం. యాంకరింగ్ స్విచ్చింగ్ యువర్ యాంకర్ ట్రిగ్గరింగ్ యువర్ యాంకర్. ఆటోమేటిక్గా ఆ రూమ్లోకి వెళ్ళి ఆ లైట్ వేసి ఒక ఇదిలో పెట్టిన వెంటనే నీకు ఇమీడియట్గా పీక్ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను బుక్ రాయాలి నిరంతరం మూడు నాలుగు పత్రిక ఎడిటర్ని, చాలా ఆర్టికల్స్ నేను రాస్తూ ఉండాలి. నేను రేపు రాయాలని ఆర్టికల్ రాత్రి కూర్చుని అనుకుని పడుకుంటాను, నా టేబుల్ మీద పెన్ పుస్తకాలు రెడీ కొట్టే అలా పెన్ పట్టుకుని ఉంటే ప్రవాహం అలాగా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ ఎన్వైరన్మెంట్ ముందే క్రియేట్ చేసుకోవాలి, ముందే క్రియేట్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అది ఎక్కడుందా ఇది ఎక్కడుందా ఇవన్నీ వెతుక్కుంటూ కూర్చోడం కాదు. రేపు చదవాలనుకుంటే ఈరోజు క్రియేట్ చేసి కూర్చో, అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక వేదం లాంటి ఫీలింగ్ వస్తుంది, ఒక ధ్యానం లాంటి ఫీలింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా తెలియకుండా ఆ వాతావరణాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. హలో హలో హలో, నమస్తే చెప్పండి. హలో హలో చెప్పండి, వరప్రసాద్ గారు చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. ఒకసారి పెట్టేసేయండి, క్లారిటీ లేదు కదా నేను చెప్తాను మీకు. రైట్, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది, పీస్ అనేది ప్రశాంతత. పీస్ ఆఫ్ మైండ్ ఉందా పీసెస్ ఆఫ్ మైండ్ ఉందా? ఈ ముఖ్యమో పైసమ్మ పరమాత్మ డబ్బు కావాలంటుంది, ఈ ముఖ్యమో ఆ డబ్బు ఎవడగలని లవ్ మొహబ్బత్ ప్యార్ అంటుంది, దిల్సుఖ్నగర్ కావాలంటుంది. ఈ ముక్కు ఒక్కొక్క ముక్కు ఒక్కొక్కటి కోరుతుంది, ఆ ముక్కల మధ్య కాంబినేషన్ లేదు. నువ్వు ఏం చేస్తున్నావు, వాట్ యు హ్యావ్ సాటిస్ఫై విత్ దట్ హ్యాపెన్స్. నీకు ఏదొచ్చిందో దాన్ని నువ్వు సాటిస్ఫై అవ్వు. జరిగింది ఏదో జరిగింది, జరిగింది అంతా మన మంచిగా ఒక్కసారి అనుకున్నప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతావు. ప్రతిదానికి డిసప్పాయింట్మెంట్. సో అసలు పీసెస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుందో చూడండి. నీ పాస్ట్ పట్ల అసంతృప్త ఉన్నాయి, డిసప్పాయింట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నీ గతం పట్ల. ఈ అమ్మ నాన్న కాకుండా వేరే అమ్మ నాన్న పుడితే, ఈ భార్య కాకుండా వేరే భార్య వస్తాయి, ఈ భర్త కాకుండా వేరే భర్త. సో డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ద పాస్ట్ అనమాట. ఇట్ లీడ్స్ టు ఈ రోజుకి వచ్చాం. గతం పట్ల అసంతృప్తి ఉంటే ఈరోజు, ఈరోజు ఏంటి బావగారు బాగున్నారని ఎవరిని అడగండి, ఏం బాగాలేండి జీవితం అంతా అయిపోయింది. డిస్ టేస్ట్ అంటే రుచి, డిస్ టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్. ఎప్పుడైతే ఈరోజు రుచి పచ్చలేదో రేపు ఎలా ఉంటుంది? డిస్ట్రస్ట్, ట్రస్ట్ అంటే నమ్మకం, డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ అపనమ్మకం. దాని ఏముంటున్నాం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటాం. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచే ల్యాక్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, అశాంతి, అలజడి. సో ప్రశాంతత అనేది బయట వెతుక్కునే దాంట్లో లేదు, ఇట్స్ ఇన్నర్, ఇన్నర్ బ్యూటీ. సో ఆనంద లారీ, ప్రేమ లారి, సౌందర్య లారి, ఈ మూడు లారీలు ఉంటే దాన్ని ఏమంటాం ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటున్నాం. అరే కష్టాలు వస్తే ఎవరు బాధ, కష్టాలు వస్తే ప్రతి ఒక్కరు బాధపడతారు. వచ్చిన కష్టం కోసం 10 సంవత్సరాలు బాధపడితే యూఆర్ క్యారింగ్ అని, మళ్ళీ అగైన్ క్యారింగ్. అంచేత క్వైట్ మైండ్ అంటే కూల్గా కామ్గా ప్రశాంతంగా ఉండే క్వైట్ మైండ్ ఏంటంటే నిశ్చలమైన మనసు ఉందంటే, ఒకటి కాస్త ప్రాణామ కానీ మెడిటేషన్ కానీ చేసుకో, రెండు వీలైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకో, మూడు వీలైనంత వరకు మెడిటేషన్ ప్రయాణం అయిపోయినతో పాటు ఏం జరిగినా సరే జరిగింది అయితే మన మంచిగా ప్రతీదీ జరుగుతూనే ఉంటుంది. జరిగిన దానికి ఆ రోజు టెన్షన్ పడు, ఆ రోజు బాధపడు, 24 గంటలకు కాదు. ఈ మెడిటేషన్ వల్ల పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ప్రయాణం వల్ల పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, సాత్వికమైన ఆహారం వల్ల పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సైక్ సోమ డైట్. సోమ అంటే శరీరం, శరీరానికి కొంత ఎక్సర్సైజ్. అంచేత ఎప్పుడో చాలా చక్కటి అద్భుతమైన యోగా కాన్సెప్ట్లో చెప్పారండి, ఆనందో బ్రహ్మని, బ్లిస్ అంటాం బ్లిస్. నువ్వు
సంతోషంగా ఆనందంగా ఉంటాను ముందు డిసైడ్ అవుతే సకల సంతోషం వచ్చేసినట్టే డిసైడ్. మిగతా సంతోషం అనేది వీలైనంత వరకు అన్ని పనులు సక్రమంగా ఎప్పుడు పని అప్పుడు చేస్తే జరగవలసిన కార్యం గంధర్వలో చేస్తానన్నట్టుగా నువ్వు కొంత చేస్తున్నావు, మిగతా పనులు ఎవరి దూరం అయిపోతుండి. ప్రాపర్ టైం మేనేజ్మెంట్. సో వర్రింగ్ సుడిగుండంలో చిక్కుకుని వాడికి సొక్కం ఎక్కడిది అంచేత 1949లో 70 ఏళ్ళ క్రితం 39 ఆ టైంలో స్టాప్ వరింగ్ స్టార్ట్ లివింగ్ అని బుక్ రాశాడు డేల్ కార్నెజీ. స్టాప్ వరింగ్ జీవించిన వరిని పురుష పెట్టి స్టార్ట్ లివింగ్ జీవించడానికి ప్రారంభించమని దాన్ని క్వైట్ ఆపోజిట్ చేస్తున్నాం. స్టార్ట్ వరింగ్ స్టాప్ లివింగ్ అంచేత ముందు డే టైట్ ప్యాకెట్ అని 24 గంటలు బంధించండి. 24 గంటలు ఎవరు ఎప్పుడు ఏమి చేయగలరో వాళ్ళు అప్పుడు అది చేయగలిగితే అసలు ఆలోచించడానికి కానీ భయపడడానికి కానీ ఏడవడానికి ఎన్ని ఏడిపించడం తినడానికి అసలు టైమే ఉండదు కాక ఉండదు. అప్పుడు ఇంకా పీస్ ఆఫ్ మైండే, పీసెస్ ఆఫ్ మైండ్ కాదు, రైట్? ఓకే మాట్లాడాలనుకుంటే డైల్ చేయాల్సిన నెంబర్ 0891-64-6855 నెంబర్ డైల్ చేసి తెలియజేయండి. మనం కూడా మరికొంతమంది కాలేజ్ టీచర్స్ వచ్చి శిలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో ధీరులను హీరులుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 924-66-27-004. సైకాలజీ పుస్తకాలు సీడీలు హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో ధీరులను హీరులుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 924-66-27-004. సైకాలజీ పుస్తకాలు సీడీలు హెర్బల్స్ లభించును. 7004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 924-66-27-004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 924-66-27. ప్రేక్షకులు అందరూ బాగా డల్లగా ఉన్నారు. ఏంటో దుమ్ము దులుపుతారు చూడండి, దుమ్ము దులుపుతారు. మొదలు పెట్టండి. హలో, హలో చెప్పండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాహుల్ అండి. చెప్పండి రాహుల్ గంధ గారు. ఓకే, బ్రాంచ్ మెకానికల్ అండి. చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళారు మీరు ట్రీట్మెంట్ కానీ మరొకటి కానీ? అది
ఏమి లేదు కదా, మీకు పట్టించి కూర్చుని అది ఏమైనా ఉంటే వాళ్ళు చూస్తారు, ఏమి లేకపోతే నేను చూస్తాను. ఓకే రండి, మీ పేరెంట్స్ మీరు కలిపిరండి, ఈరోజు తగ్గిపోతుంది. ఓకేనా? హలో, మీ పేరెంట్స్ తీసుకుని ఈరోజు రండి సాయంకాలం, మీకు నిద్ర పట్టేటట్టు చేస్తాను, నో ప్రాబ్లం. రైట్, నమస్తే. ముఖ్యంగా మందు మాందాం అనుకుంటారు, మానరు. సిగరెట్ మాందుకుంటే మానరు, ఉత్తుది ఎప్పుడు పది జనవరి ఫస్ట్ కి సంక్రాంతికి అలా అనుకుంటాడు. ఎవరైతే మనసులో పూర్తిగా అంటే ఉందో వాళ్ళు మానగలరు. మా ఇంటికి నేను ఉన్నాను కదా, సో స్పెషల్గా మీ ప్యాకేజ్ ప్రకటిస్తున్నాను, స్మోకర్స్ కానీ డ్రింకర్స్ కానీ గుట్క కానీ వరకు ఈ ఉగాది మీ జీవితాల్లో మంచి వెలుగు రావాలని మీకు ఇచ్చే లేబల్ అందరికీ ఆల్మోస్ట్ చాలు, మినిమం ఖర్చులు తప్పించి ఏం తీసుకోను. ఉన్న వాళ్ళందరికీ ఎంత వీలైతే అంత తక్కువ చేస్తారు. ఓన్లీ డ్రింకింగ్ పేషెంట్స్, ముఖ్యంగా ఆల్కహాల్ గానో మానితే ఒక్కొక్కటి సంవత్సరం ఒక ఇల్లు కట్టుకొచ్చాను, నెలకు 30-50,000 తగలేసేస్తున్నారు. సో లేని వాళ్ళందరికీ వెరీ వెరీ మినిమం నా ఖర్చులు ఎంతైతే అంత తీసుకుంటున్నాను. ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తీసుకున్న దాంట్లో 25% లెస్ చేసి ఉగాది కానుక ఈ రోజు నుంచి ఇచ్చేస్తున్నాను. రైట్, ఎడిక్ట్ అయితే అన్న అంత పిల్లలు సైకలాజికల్ ఫిజికల్ ఎమోషనల్ ఫైనాన్షియల్ ఎవ్రీథింగ్. కాల్ చూసాక తర్వాత చూద్దాం. చెప్పండి అమ్మా. ఓకే, వయసు ఎంత మీకు? పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతున్నాయా, కొంచెం తగ్గుతుంది ఈ మధ్య? మెన్సెస్ రెగ్యులర్ గా అవుతుందమ్మా, కొంచెం తేడా వచ్చింది మధ్య. అంటే చాలా కాలం వచ్చింది మీకు యాంగ్జైటీ టెన్షన్? మీది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అంటారమ్మా మీకు. మీ జబ్బు పేరు జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్, జిఏడి అంటారు దాన్ని. ఓకే, జిఓడి గాట్ లాగా జిఏడి గ్యాట్ అనమాట ఇది. మీరు ఒకసారి రండమ్మా, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది, మీరు మీ వారు రండి. యాంగ్జైటీ నేను అయితే నేను రాసిన బుక్, మీరు వన్ టౌన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ విశాలాంతరలో మానసిక సమస్యల పరిష్కారాలు నేను రాసిన బుక్ ఉంటుంది. అక్కడ నంబర్ చేసి కనుక్కోండి అమ్మా. రైట్, నమస్తే చెప్పండి. నత్తి నత్తి అనేది యూజువల్ గా జెంట్స్ లో ఉంటుంది అండి, లేడీస్ ఎక్కడో రేర్ గా ఉంటుంది, అదృష్టం అద్దరు. ఎందుకంటే జెంట్స్ లో కూడా మార్కెటింగ్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి ఎక్కువ నత్తి ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఏమి మెడుకోక పెద్ద నత్తి ఉండదు. సో ఎవరికి మాటలతో పనో అక్కడ స్ట్రెస్ స్టార్ట్ అవుతుందండి. సో మీరు దీనికి ఒక కోర్స్ ఉందండి, ఇప్రో బిఆర్ సైకోథెరపీ ఫర్ స్టట్టరింగ్ మేనేజ్మెంట్ అని. సో ఈ విల్ బి ఆల్ రైట్ అండి. నత్తి తోటి ఉన్న వాళ్ళకి 10-15 డేస్లో 80% నత్తి తగ్గిపోతుందండి. దానికి సైకోథెరపీ బిఆర్ థెరపీ తప్పుడు కొంచెం డిఫరెంట్ అప్రోచ్లో థెరపీస్ ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి, స్టామర్ సప్రెసర్ అని. ఈ విల్ ఆల్ రైట్ అండి, మీరు రండి. రైట్, ఈ రండి, 3 o'clock రండి ఈరోజు. రైట్, నమస్తే. నమస్తే నమస్తే. ఆల్కహాల్ రోజుకి 1,000 నుంచి 2,000 రూపాయలు తాగుతారమ్మా. అంటే డ్రింకింగ్తో పాటు పక్కన చెత్త చదవరు ఉంటుంది కదా, నలుగురు ఉంటారు వేసేస్తారు, ఆ తర్వాత లివర్ తగలడిపోతుంది, బొర్ర కుదురుగా ఉండదు, ఆకు తగలడిపోతుంది, కిడ్నీ స్మాష్, గొడుగు పిలిపించి గొడవలు. వాళ్ళ బాస్ అయితే కింద వర్కర్స్ పనిచేయరు, వీడియో లేబర్ అయితే బాత్రూడు దగ్గర పుట్టాడు, కాలేజీకి వెళ్ళడు, ఆఫీస్కి వెళ్ళడు, ఫోన్ చూసేద్దాం అది కూడా ఎత్తడు. హలో, చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు? అది ఎవరి మట్టి వాళ్ళు అనుకోవడమే పెద్ద సమస్య అండి. ఎవరి సమస్య వాళ్ళు అలాగే అనుకుంటారు, చెప్పండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? అప్పా, అదేం పెద్ద సమస్య కాదండి. ఐసీఐసీ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సీ కానీ వెళ్ళండి. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ పెట్టుకెళ్ళి 4 నెలలు మీ ఐడీ రిపోర్ట్లు అన్ని పట్టుకుని వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు వాళ్ళు అప్పిస్తారు, మీరు ఇవ్వగల తిరిగి ఇస్తారు అనుకుంటే. ఓకే అండి, జోక్ బాగుందండి. రైట్, హలో,
ఓకే భరత్ గారు మాట్లాడండి సార్ డాక్టర్ గారు. మంచి పేరు కాన్ఫిడెన్స్ పీక్ అవ్వడానికి తగ్గడానికి కారణం ఏంటంటే పరిస్థితి బాగాలేనప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, పరిస్థితి బాగున్నప్పుడు నా అంతవరకు లేడనిపిస్తుంది. అద్దం మీద మచ్చ డస్ట్ పట్టినప్పుడు క్లీన్ చేసుకుంటాం. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే నిరంతరం నేను చేయగలను అని నమ్మిన వాడు చేయగలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏదైనా సరే ఒకడు నేను చేయగలను అనుకున్నాడు, ఒకటి చేయలేను అనుకున్నాడు. చేయగలను అనుకున్నాడు ప్రయత్నిస్తాడు, చేయలేను అనుకోడు అసలు ప్రయత్నించడు. ఒక 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 పెద్ద ఒక ఆయన ఉన్నాడండి, ఒక మార్కెటింగ్లో ఇది. అతను ఎప్పుడు ఎవరితో మాట్లాడు, అతను సక్సెస్ ఏంటంటే విపరీతంగా మాట్లాడటం కానీ పనులు బ్రహ్మాండంగా చేస్తాడు. ఈ మధ్య వాళ్ళ ఎండి ఆయనకు లారా కార్ ఇచ్చారు, లారా కార్ గిఫ్ట్ గారు 23 లక్షలు 24 లక్షలు. అది అంటే ఇక్కడేంటి, మాటల దగ్గరేమో కాన్ఫిడెన్స్ లేదు, బిజినెస్లోకి వచ్చాడు కాన్ఫిడెన్స్ ఉంది. ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉందో అక్కడేమో ఈజీ యాక్ట్, ఎక్కడ కాన్ఫిడెన్స్ లేదో ఈజ్ ఎన్ యాక్ట్. ఈ కాన్ఫిడెన్స్ దీని కానీ మీరు షిఫ్ట్ చేయండి, దాన్ని ట్రాన్స్పోర్టైజేషన్ అంటారు. అలా చేసి చూడండి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే ఏ విషయంలో మీకు ఆత్మవిశ్వాసం ఉందో ఆ ఆత్మవిశ్వాసాన్ని విశ్వాసం లేని దానికి పంపించండి. ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే చేయలేను అనుకున్న పనులు కూడా చేసి చూడగలరు. రైట్, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే సీడీ ఉంటుంది, ఆ సీడీ తెప్పించుకుని పెట్టుకోండి మా దగ్గర ఉంటుంది. రైట్, ఓకే, నమస్తే. ఈ సీడీస్ అలాగే హెర్బల్స్ మరి బుక్స్ కూడా మరి సార్ రాసిన బుక్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి మరి మీరు సంప్రదించి బుక్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ అలాగే అడ్రస్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది చూడండి. సీతమ్మగారిలోని అల్లూరు సీతారాం స్టాచ్యూ దగ్గరలో. అలాగే కాంటాక్ట్ నెంబర్ 9446-27004. సో డింగ్ చేయడం వల్ల లెవర్ తగ్గినట్టుంది, లెవర్ సిరోసిస్ అంటారు. రైట్, లెవర్ క్యాన్సర్ కూడా రావచ్చు, కార్సినోమా. రైట్, హార్ట్ ప్రాబ్లం ఎలాగొస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లం ఎలాగొస్తుంది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, పిల్లల్ని అనుమానించడం, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం. ఆడ ఆరోగ్యంగా ఎవరైనా ఉండాలని అనుకుంటే డింక్ మానాలండి. ఫస్ట్ మనం డింక్ చేస్తాం, ఆ తర్వాత అది మనం డింక్ చేస్తుంది. హలో 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 చెప్పండి, మీ పేరు? సోమేశ్వర గారు చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కదా అండి. మీరు మీ వైఫ్ కలిపి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు రండి, మీరు డ్రింకింగ్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి డెఫినెట్ గా నేను వీళ్ళు రెక్టిఫై తో పెడతాను. అదే అదే కదా మరి, లోపల పడ్డవాడు ఊరుకుంటాడా? వాడే పోతాం, లోపల పడ్డవాడు ఊరుకోడు. రైట్, అది మన మనల్ని మనల్ని విషయాలు కట్టద్దు. కుటుంబ సమస్యలు కూడా వస్తాయి, పిల్లలు ముఖ్యంగా ఎదుగుతున్నారు కదా. మన పిల్లలు బాగుండాలంటే మనం ఆదర్శంగా ఉండాలి. అదే కదా, ఇప్పుడు మన మొగుడు పిల్లని చెప్పినప్పుడు అమ్మ నాన్న చెప్పిన వినపోయినా, అట్లీస్ట్ పిల్లల్ని మనం బాగా పెంచాలి, బాగా భారత పౌరులు అవ్వాలి అనుకున్నప్పుడు జమలత్న గారు పిల్లల కోసమే మనం మారాలి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీరు మీ వైఫ్ రండి కన్సల్టేషన్కి, డెఫినెట్గా ఐ కెన్ టేక్ కేర్ యువర్ ప్రాబ్లం. రైట్, ఓకే, నమస్తే. నమస్తే. అంటే యాక్చువల్గా ఏంటంటే సంకల్ప సిద్ధి అనేది ఇంపార్టెంట్. కోరగల ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 రకాలు ఉంటాయి. ఇచ్చాశక్తి అంటే యోగా ఆఫ్ డిజైర్. నీకు ఎంత కోరుకుంటే అంత సక్సెస్ వస్తుంది, ఎంత కోరుకుంటే అంత ఎక్కువ తినేస్తుంది. మన రాజేష్ గారు ఎంత కోరుకుంటే అంత సక్సెస్ వస్తుంది, ఎంత కోరుకుంటే అంత చదువుతో, ఎంత కోరుకుంటే అంత తాగుతో. తాగుడు మానాలని ఎంత కోరుకుంటే క్రియాశక్తి అంటే యోగా ఆఫ్ యాక్షన్ అని కర్మయోగ, దానికి ప్రయత్నం కావాలి. మాదవ కళ్ళారాడు ఫస్ట్ ప్రయత్నం. జ్ఞానశక్తి అంటే ఎలా మానాలి, ఇట్స్ అ ప్రక్రియ. ఈ 3 కలిగితే కొత్త హ్యాబిట్ ఫామ్ అవుతుంది. జీవితంలో పైకి వెళ్ళాలన్నా గొప్పడవాలన్నా క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇంకో శక్తి ఏంటి, ఇచ్చాశక్తి. యోగా ఆఫ్ డిజైర్, యోగా ఆఫ్ నాలెడ్జ్, యోగా ఆఫ్ యాక్షన్, 3 అంటే 3 నామాలు అంటే ఎలక్ట్రిసిటీ అనుభవం సంచేత ఏంటంటే ఎవరైనా సరే ఈ 3 నామాలు పెట్టుకుని ఏది చదువు కావాలా, ఐఎస్ కావాలా, గ్రూప్ 1 కావాలా, ఎంటెక్ కావాలా, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు గ్రూప్ 2 గ్రూప్, ఈ 2 నుంచి బస్ అదృష్టవంతులు ఈ యూత్ అంతా కూడా.
వేలాది లక్షలాది ఉద్యోగాలు పడుతున్నాయి. ఇప్పుడు బతికించవా? యోగా బద్ధకం అది, రోగాలు వస్తాయి. యోగా బద్ధకం చేస్తే రోగాలు వస్తాయి. సో ఇప్పుడులానే చేస్తే బ్యాంకులో చాలా ఉద్యోగులు ఉన్నాయి, టీచర్లు ఉద్యోగులు ఉన్నాయి, టెట్ ఉంది, డిఎస్సి ఉంది, గ్రూప్ 4 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది, ఐఏఎస్ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ లో ఐఏఎస్టీ సంబంధించిన ఎగ్జామ్, బోల్డ్ సైంటిస్ట్ ఉద్యోగులు ఉన్నాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అన్నమే కాల్ చూసాక మళ్ళీ మాట్లాడుకున్నాం. అన్నారు కదా దీంతో వస్తున్నారు. అసలు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కాలర్? హలో, నమస్తే అండి, మీ పేరు? చెప్పండి రాజు గారు. చెప్పండి సార్. ఎప్పటి నుంచి వెళ్తాం సార్? ఎప్పుడు ఎంత అర్థం అదే నుంచి మీకు అర్థమైందా? అదేం ప్రాబ్లం లేదండి. మీరు రండి, ఈ రోజు వస్తే ఒకసారి నేను బాగా ఇచ్చేసి పంపిస్తాను. మీకు వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పేసి మిమ్మల్ని వాషింగ్ పౌడర్ మిషన్ వేసి బాగా క్లీన్ చేసి పంపుతాను. రండి, ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాస్తారు. ఓకేనా? ఒకటే ఒకటి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపడకూడదండి. మన్మే నిశ్చయ గారు, మన్మే హై విశ్వాస్, ముందు ఆత్మవిశ్వాసం, ముందులు ఏంటి నింపుకుని గాలి పిలిచి వదిలితే ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాగలిగితే ఒకసారి నా దగ్గర అండి. మీ పేరెంట్స్ మీరు డెఫినెట్ గా మీరు ఎగ్జామ్స్ ఎరణాలు నుంచి బ్రహ్మాండంగా రాసి రెడీ చేసి కూర్చొని అది. ఓకేనా? రైట్. కమాన్ చెప్పండి. సరే, అది రోజు పెట్టేసి 30 రోజుల తర్వాత ఏమవుతుంది నీకు? విరక్తి వచ్చేస్తుంది, కొంచెం హార్ట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే ఏంటంటే మగాజ్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్. అప్పుడప్పుడు కష్టాలు తెచ్చేదు వగరు, బెటర్నెస్. బెటర్నెస్ ఎప్పుడు బెటర్గా 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 ఉందనుకోండి. బెటర్నెస్కి వాల్యూ ఏంటి? ఎప్పుడు వెలుగు ఉంటే రాత్రి పడుకోగలమా? నిద్రపడుతుందా? పట్టదు. అంటే వెలుగు అంటే పాజిటివ్నెస్ అంటే, నైట్ అనే కష్టం వచ్చినప్పుడు మాత్రమే వెలుగుకి ఇంపార్టెన్స్ బాగా పెరుగుతుంది. ఒక కష్టం వచ్చినప్పుడు సుఖం గురించి ఇంకా ప్రయత్నిస్తాం, సక్సెస్ అవుతాం. అంచేతంటే స్వీట్ కావాలి, స్వీటే తింటూ పోతే ఆరోగ్యం పడుతుంది. హాట్ కావాలి, హాటే తింటూ పోతే కొత్త సమస్య వస్తుంది. చేదు కావాలి, చేదు ఎంత మంచిదంటే షుగర్ తగ్గుతుంది. సో లైఫ్లో ఎవ్రీథింగ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఈజ్ నథింగ్ కూడా ఒక అది పచ్చడి. కాల్ తద్దాం. ఏదో ఒకటే కోరుకుంటే భోజనంలో మనకి సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, అప్పడం ఉంటుంది. మన ఆంధ్ర స్టడీస్ ఉంటే అది ఏదో ఒకటే పెట్టేస్తారా? స్వీట్లు ఇచ్చి పంపిస్తారా? స్వీట్లు ఇస్తే ఏమవుతుంది? హెల్త్ పాడైపోతుంది. కాబట్టి లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక కష్టం వస్తుంది ఈజ్ నథింగ్ బట్, వస్తుంది ఈజ్ నథింగ్ బట్ బెటర్నెస్. చేదు. హలో హలో హలో, నమస్తే మేడం, మీ పేరు? హలో హలో చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. యామిని గారు, ఫోర్త్ స్టాండర్డ్కి ఎగ్జామ్స్ అంటే భయం వేసేస్తున్నారు దానికి. సర్లేండి అమ్మా, రండి పాపని తీసుకురండి అమ్మా. అదే పాప రాకపోయిన మీరన్నా రండి, ఎందుకంటే మోటివేషన్ ద్వారా తగ్గిపోతే అదేమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. రండి తీసుకోండి. నమస్తే. నమస్తే. టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్, ఎదగాలి 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 అని పరిగెత్తి. అంటే పొరగాలి ఒక సామెత ఉండదు, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అనేది. దాన్ని మార్చేస్తాం మనందరం.
పరిగెత్తు, అన్ని విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్ అని పాలు తాగు. స్పీడ్ 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 వెళ్తేనే ఆ శిఖరానికి అందుకోగలం. చూద్దాం చేద్దాం అంటే కుదరదు. ఇంకో కాల్ చూసేసాక మాట్లాడుకుందాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. చెప్పండి అమ్మా. మా మదర్కి మధ్య కొడుకుంటుంటే కొంచెం హార్ట్ గట్టిగా కొట్టుకుంటుందని చెప్తున్నారు. ఎంతమ్మా వయసు మీ మదర్కి? 48 అవుతుంది. పీరియడ్స్ అయిపోయినాయమ్మా మీ మదర్కి? ఇంకా వస్తున్నాయా? ఏంటండి? పీరియడ్స్ ఆగిపోయినాయి, మెన్సెస్ ఆగిపోయిందని? ఆగిపోయాయండి. ఎంతకాలం అయింది ఆగిపోయి? ఒక 6 మంత్స్ అవుతుంది. ఆ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా, మెనోపాజల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా ఒకసారి రెండమ్మా, ఒకవేళ గతంలో ఏ పర్పస్ ఉన్నా దేనికోసం ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి ఆ కాగితాలన్నీ తీసుకురండి, ఆ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. బట్ మెనోపాజల్లో ఉంటే మాత్రం దానికి సంబంధించిన గైడెన్స్ ఇచ్చి కంప్యూటర్లో అది చూపిస్తాం మీకు. ఈ గ్లాండ్స్ అయితే వర్క్ చేస్తే ఏం చేయాలి అనేది దానికి కొన్ని సిస్టమేటిక్ ఫుడ్ కొంత ఇది ఉంటుంది, అవన్నీ మీకు చెప్తాము. మీ మదర్ తీసుకురండి. ఓకే రైట్, నమస్తే. అందరికీ మీ మదర్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న 10 నిమిషాలు సాయంకాలం 10 నిమిషాలు ఎండలో ఉంటే విటమిన్ డి వస్తుంది రైట్. బరువులు ఎత్తి పనులు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బోన్ డెన్సిటీ పెరుగుతుంది. కాల్ చూద్దాం. హలో హలో సార్ నమస్తే అండి. బాబు గారు చెప్పండి. ఓకే గాజు గారు చెప్పండి. ఓకే అది కొద్దిగా ఫీడ్బ్యాక్ లైన్లో పుస్తకాలు దట్టట్లేదు, మైనంత ఆట మీద మీకు ఎంటెక్ వాళ్ళు అలా చేయండి. బీటెక్ 30 లోపల చేస్తుంటారు, ఎంటెక్ వాళ్ళు యూజువల్ గా చేయరు. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. రెండు తీసుకోండి, తగ్గిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అది ఏంటో కనుక్కొని నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేను సాల్వ్ చేస్తాను, ప్రాబ్లం తీసుకురండి. తీసుకురండి, 20 తీసుకురండి, 3 o'clock. ఓకే నమస్తే. ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా సార్, స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. మరి నెంబర్కి కాల్ చేసి మరి మీకు ఏ టైంలో అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేస్తారో మీరు టైంలో కన్సల్ట్ అవ్వచ్చు. మీరు కాంటాక్ట్ నెంబర్ 9244-2700 కాల్ చేసి. హలో హలో నమస్తే అండి. మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరండి? అనిల్. చెప్పండి. అదే అనిల్ కదా, అని చెప్పండి. అంటే ఇప్పుడు అండర్లైన్ ఏదైనా ప్రాబ్లం అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఆ సింటమ్స్ తగ్గిపోతాయండి. అంటే చెట్టు చెట్టుకున్న ఆకులు అవన్నీ అంటే సింటమ్స్ అనమాట. టెన్షన్స్, కోపాలు, తలనొప్పులు, లోపల ఉన్న ఏవైతే రూట్ ఏదైతే రూట్ కారణంగా మనకు ఆకులు అలవల పువ్వులు కాయలు వస్తాయి, అవన్నీ రోగ లక్షణాలు. మనం ఏంటంటే చాలా మంది దానికి ఇస్తారు ట్రీట్మెంట్. మనం రూట్ కాజ్కి ఇచ్చామనుకోండి, మీరు చెప్పకుండానే తలనొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పీసపాయింట్ కూడా సంబంధించింది, ఏదైతే కాంప్లెక్స్ ఉన్నా కాంప్లెక్స్ నుంచి జబ్బులు పడతాయి. జరిగే ఒక సెంటెన్స్ ఉంది, బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ కట్ ఇన్ డార్కర్ విచ్ ఈస్ నాట్ దేర్ అండ్ బ్లైండ్ మ్యాన్ అంటే గుడ్డాడు. దేనికోసం వెతుకుతున్నాడండి? నల్లపిల్ల కోసం. ఎక్కడ? చీకటంలో. అసలు ఉందా? లేదు. దేర్ ఇస్ లేని నల్లపిల్ల కోసం. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఒరిజినల్ కాజ్ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా సింటమ్స్ అన్ని క్లీన్ అయిపోతాయండి. మీరు రండి, ఈ విల్ బి ఆల్ రైట్ అండి. మీరు పంపించినందుకు మీకు కూడా. ఇప్పుడు మీరు దాని స్క్రీన్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసండి ఈరోజు. రైట్, నమస్తే. నమస్తే. అందరూ స్ట్రెస్, స్ట్రెస్ అనేది కామన్ ప్రాబ్లం. ఇట్స్ ఏ గ్లోబలైజ్డ్ వర్క్ ప్రాబ్లం, ఏ ఒక్కరు సొంతం కాదు. అది పరిగెత్తాలి తప్పదు. మనం పరిగెత్తాలి, 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 పరిగెత్తాలి అప్పుడు శిఖరానికి వెళ్తాం. శిఖరానికి వెళ్ళాలంటే పరిగెత్తాలి, కాబట్టి స్ట్రెస్ వచ్చి తీరుతుంది. స్ట్రెస్ రావడం తప్పు కాదండి, స్ట్రెస్ని కంట్రోల్ చేయలేని ప్రయత్నం తప్పు. స్ట్రెస్ ఇట్ నాట్ ఎట్ బి ఎరాడికేటెడ్, అదేం బయట నుంచి తీసేయలేం. ఇట్ షుడ్ బి మేనేజబుల్, మేనేజబుల్. కాబట్టి మేనేజ్మెంట్ అంటే మన చేతుల్లో కదా ఉంది, అది మన చేతుల్లో ఉండడానికి మనం ఎందుకమ్మా
బాధపడ్డావు? స్ట్రెస్ మేనేజ్మెంట్ సిడీలు ఉన్నాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ షాపులు చెప్తుంటాను నేను సాటర్డే సండేలు. స్ట్రెస్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ లో కానీ అటెండ్ అయిన వాళ్ళు కూడా స్ట్రెస్ తగ్గించుకుంటారు, రైట్? ఎవరు వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నాలు వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ టేక్స్ లేట్. అంతే, సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునేవన్నీ కుట్టుకోవడానికి కూడా టైం పడుతుంది. అదే టైలర్కి చెప్తే నైట్ కుట్టేసి చెప్తాడు, మేము టైలర్ మేడ్ టైప్ అన్నమాట. లేని వాళ్ళందరికీ మినిమం ఎక్స్పెండిచర్ తో జస్ట్ ఖర్చులు పూర్ అందరు కూడా మేము లేని వాళ్ళు కావద్దు, ఎందుకంటే నేను బతకాలి కదా, రైట్? ఉన్న వాళ్ళందరికీ 25% విల్ రెడ్యూస్ ద ఫీజ్. అస్సలు తినడానికి తిండి లేని వాళ్ళకైతే విల్ గివ్ ఇట్ యాజ్ ఎ ఫ్రీ. అసలు ఇంకా తెల్లకాటు కంటే ఇంకా బిల్లు ఉంటే విల్ గివ్ ఇట్ యాజ్ ఎ ఫ్రీ, రైట్? దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఉగాది కానుక. అంతేగాని సార్ మీరు చెప్పారు కానీ వచ్చే సంవత్సరం వస్తే కుదరదు. ఉగాది అంటే ఐ లవ్ తెలుగు పీపుల్, ఐ లవ్ తెలుగు ఫెస్టివల్. అంచేతంటే మనకున్న ఈ అద్భుతమైన ఆనందం సంతోషం మన తెలుగు వాళ్ళందరూ పంచుకోవాలి. తాగుడు లేని సమాధం, స్మోకింగ్ లేని సమాధం, గుట్క కైని లేని సమాధం వస్తే 90% ఈ యాక్సిడెంట్ల కారణం డ్రింక్ చేయడం. అంటే ఫ్యామిలీ ఒకటే కాదు కదా, ఎదురు ఫ్యామిలీని కూడా వెళ్ళి గుర్తిస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు తాగవు, నీకు ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వస్తే అది నీ తలనొప్పి, నువ్వు చేసిన కమ్మకు నువ్వే బాధ్యుడు. ఎదురు వెహికల్ ఖర్చు గుర్తిస్తున్నాడు వీడు, 4-5 వెహికల్స్ పోతున్నాయి. ఇప్పుడు కాల్ వస్తుంది చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? రమణ గారు చెప్పండి. ఓకే, రేపు 24 నుంచి ఎగ్జామ్స్ అనుకుంటా. ఓకే ఓకే, ఓ పని చేయండి, మీరు సిగ్నల్స్ బాగాలేవు కదా, ఆ స్క్రీన్ మీద నంబర్ ఫోన్ చేసి రండి, పాపను తీసుకుని రండి. ఎందుకంటే సిగ్నల్స్ సరిగ్గా లేవు కదా, ఆ నంబర్ ఫోన్ చేయండి, చెప్తారు. నేను చెప్తున్నాను కదా, అప్పుడు జనవరి ఫస్ట్ కానీ ఉగాదికి కానీ ఏదో ఒక మంచి అకేషన్, మన పుట్టినరోజు కానీ, మన అమ్మ పుట్టినరోజు కానీ, అమ్మ మీద ప్రేమ అంటే అమ్మ పుట్టినరోజు, భార్య మీద ప్రేమ అంటే భార్య పుట్టినరోజు, మీ మీద ప్రేమ మీకు ఎక్కువ ఉంటే మీ పుట్టినరోజు, ఆ జనవరి ఫస్ట్, సంక్రాంతి, ఏదో ఒక ఒక అకేషన్ పెట్టుకుని క్యూ డేట్ అంటాం. క్యూ డేట్ అంటే క్విట్ డేట్. సిగరెట్ పలాన డేట్ కల్లా మానేస్తాను, డ్రింకింగ్ పలాన రోజు కల్లా మానేస్తాను, గుట్కాలు కానీ మానేస్తాను. ఎప్పుడైతే ఇలా ఒక ఆదర్శవంతమైన రోజులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారో తెలియకుండా మీరొక్కరు ఆరోగ్యవంతమే కాదు, కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని రోడ్డు యాక్సిడెంట్లు తగ్గిందంటే ఎవరికి కూడా ఆరోగ్యం రావు. గుద్దడం మొదలు పెడితే కాలు చేతి ఎరగచ్చు, మనుషులు చచ్చిపోవచ్చు, ఎకనమిక్ డెఫిసిట్ రావడం కూడా. ఇన్ని వెహికల్స్ పాడైపోతారంటే దట్ ఆల్సో ఎకనమిక్ క్రైసిస్ అని, రైట్? అది ఎవరు రాజేష్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, సుబ్బారావు కావచ్చు, వెంకట్రావు కావచ్చు, ఎవరైనా సరే కంపల్సరీగా చేయవలసిందంటే స్మోకింగ్ కింగ్ అండ్ ఫీలింగ్ వద్దు మానేయండి, డ్రింకింగ్ మానేయండి, గుట్కాలు వద్దు, కైదీలు వద్దు, జర్దాలు వద్దు, టీవీకి ఎక్కువ ఎడిక్ట్ అవ్వద్దు, సెల్ ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వద్దు, నెట్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వద్దు, బయట కక్క ముక్క లెగ్గు పెగ్గు వద్దు, అమ్మ వండిన భోజనంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అమ్మ మన ఆరోగ్యం చూసి పెడుతుంది. బయట హోటల్స్ వాళ్ళు బాగా జబ్బులు వచ్చేస్తే ఏంటనేది వాళ్ళకి సంబంధం లేదు, ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి పెడుతుంటారు, దానివల్ల 125,000 జబ్బులు మనకు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఒకటి అనుకోండి, ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ అని, ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్, ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్, ఎప్పటికప్పుడు అనుకోండి. కడుపులో మందేస్తే బుర్ర విశృంఖలంగా బిహేవ్ చేస్తుంది, కడుపులో గుట్కాల కైనలు వేస్తే అల్సర్స్ గిల్సర్స్ వస్తే బుర్ర బాగుండదు, కడుపులో కక్క ముక్క లగ్గేస్తే బుర్ర వేడెక్కిపోతుంది. ఈ మధ్య ఒక ఆయనకి అలాగే వాంతులు గింతులు వచ్చేసినాయి. వాళ్ళింటికీ కారణం ఒకటే, నువ్వు తీసుకునే ఫుడ్ ఇన్పుట్ ఏదో అవుట్పుట్ అదే. నువ్వు ప్రశాంతంగా చదువుకోవాలి, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే వేపుళ్ళు వద్దు, బాగా సాత్వికమైన ఆహారం, రాజసిక్ తామసిక్ సాత్విక్ అని మూడు రకాలు. రాజసిక్ అంటే రెచ్చ కొడుతుంది, అన్ని కూడా అప్పుడే ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే వైన్స్, కక్కలు, మొక్కులు అని. తామసిక్ అంటే నిలవ ఉన్న పదార్థాలు, బ్రెడ్,
జాము ఇవన్నీ నిలవన్న పదార్థాలు. ఏవైతే కోక్ పెప్సీ నిలవన్న పదార్థాలు అని తామసిక్. మరి సాత్విక్ ఏంటి? అమ్మ బిడ్డ భోజనం ఒకటే సాత్విక్. నాన్ ప్రిజర్వ్డ్ ఫుడ్ అండ్ ఆల్సో లైట్ వెయిట్గా ఉంటుంది, బుర్ర బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరందరూ టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తాయి. రేపు ఉగాది రాకముందే స్మోకింగ్ డ్రింకింగ్ గుట్కా కైనీ మానడం కోసం నా దగ్గరికి వస్తే ఒక 15 డేస్ 20 డేస్లో ఈ ఈ బానిసత్వం నుంచి, ఎడిక్షన్స్ అన్నింటి గురించి, సెల్ ఫోన్ కూడా అడిక్షనే, నెట్ కూడా అడిక్షనే, లవ్ కూడా అడిక్షనే, ఏవేవి అడిక్షన్స్ నా అడిక్షన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి మొత్తం మన మీడియా వేసిన ప్రేక్షణ కావచ్చు, వాళ్ళ చుట్టాల బంధువులు కాకినాడ రాజమండ్రిలో ఉంటే అక్కడ నన్ను నేను వెళ్తుంటాను, అక్కడ దాన్ని పంపిన కెన్ మేక్ ఇట్ పాసిబుల్. సర్వే జన శుక్రో భవంతు. నమస్కారం. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించడం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466272.